అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 30వ తారీఖు జూలై నుంచి 5వ తారీఖు ఆగస్టు వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు జరిగేటువంటి వారఫలం ఏంటో ఇవాల మనం తెలుసుకుందాం. ఈ రోజు మనం వారఫలం అనేది ఎప్పుడు తెలుసుకుంటాం, కానీ మన రాశి గురించి కొన్ని కొన్ని ప్రత్యేకతలు, కొన్ని కొత్త కొత్త విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం వల్ల జ్యోతిషపరంగా మనకు కాస్త కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. అలాగే మీరందరూ కూడా నా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, మీ స్నేహితులకి బంధువులకి నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ, ఈ వారం గ్రహస్థితులు చూసుకుంటే మేషరాశిలో రాహు గురువు యొక్క సంచారము, సూర్యుడు కర్కాటక రాశిలో, కుజుడు బుధుడు శుక్రుడు సింహరాశిలో, కేతు తులారాశిలో, శని కుంభరాశిలో సంచరిస్తూ, చంద్రుడు కుంభం ధనుసు రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ స్థితిని బట్టి ఈ యొక్క 12 రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం మనకు ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే మూలా నక్షత్రం నుంచి ఉత్తర భాద్ర నక్షత్రం వరకు, ద్వాదశి తిథి నుంచి చవితి తిథి వరకు కూడా ఈ విషయం ఏంటో మనం ఈ వారంలో తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా మన రాశికి అధిపతి ఎవరు, ఆ రాశికి మంచి గ్రహాలు ఏవి, చెడు గ్రహాలు ఏవి, మంచి గ్రహాలు ఉన్నప్పుడు ఏం చేయాలి, చెడు గ్రహాలు ఉన్నప్పుడు ఏది అవాయిడ్ చేయాలి, ఈ విషయాలన్నీ కూడా ఈసారి వారఫలంలో మనం తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి ఈ వారం 30వ తారీఖు జూలై నుంచి 5వ తారీఖు ఆగస్టు వరకు ఎలా ఉందో చూద్దాం. కుంభరాశికి అధిపతి శని, శనికి పరమశత్రువు కుజుడు. కుజుడి యొక్క మంగళవారం మనకు పనికిరాదు, ఆదివారం అసలే పనికిరాదు. అలాగే ఈ రాశి వాళ్ళకు మాత్రం తమాషాగా గురువు మంచి స్నేహితుడు. మరి మకర రాశి వాళ్ళకు కూడా శని అధిపతే, కానీ గురువు శత్రువు. ఎందుకంటే ఇక్కడ ద్వితీయాధిపతి ఏకాదశాధిపతి, కాబట్టి గురువు మంచివాడే. ఇక ఈ రాశి వాళ్ళకి ఈ వారమంతా ఎంతో సంతోషాన్ని కలిగించేటువంటి విషయం ఏమిటంటే, శనివారం మంచిది, బుధవారం మంచిది, అలాగే శుక్రవారం చాలా చాలా మంచిది అని చెప్పేసి గురువారం కూడా మంచిదని చెప్పొచ్చు. సంతోషంగా ఆనందంగా గడుపుతారు, అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు, మానసిక ఉల్లాసాన్ని బాగా కలిగి ఉంటారు. డబ్బు విషయంలో మీకు ఈ వారం కాస్త ఇబ్బందిగా ఉంటే, కష్టపడితే తప్పకుండా అన్నీ వసూలవుతాయి. కుటుంబంలో సంతోషం కొరకు పాటుపడాలి, పిల్లల చదువు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, మీ బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు, విలువైన వస్తువులు వాహనాలు ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణంలో ఈ వారమంతా గడుస్తుంది. తల్లి ఆశీస్సులు బాగుంటాయి. సంతానం విషయంలో ఎటువంటి బెంగాలు లేదు, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, ప్రయాణాల్లో సుఖవంతంగా ఉంటాయని చెప్పొచ్చు. భాగస్వామ్యంలో బాగుంటుంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి, శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. భార్య భర్తల మధ్య చిన్న చిన్న తగవులు, ఇబ్బందులు మానసికంగా కలిగే అవకాశాలు, పెళ్ళిళ్ళు కాస్త వాయిదా పడడం, కాస్త దూరంగా ఉండడం, అన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి, కాబట్టి జాగ్రత్త వహించాలి. పార్ట్నర్షిప్లో వ్యాపారం కూడా దెబ్బతినే అవకాశము ఉంది. అదృష్టం కానీ చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండమైన అదృష్టం ఉంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు, న్యాయంగా ధర్మంగా జీవిస్తారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, వీసాలు మంజూరు అవ్వటం, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడం, కొత్త ఉద్యోగంలో అవకాశాలు ఎంతో గొప్పగా ఉందన్నమాట. అలాగే ఖర్చుల విషయంలో చూస్తే ఈ వారం బీభత్సంగా వ్యాపారస్తులకి నష్టాలు కలిగే అవకాశాలు లేకపోలేదు, కాబట్టి ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఖర్చులు అధికంగా ఉండే అవకాశము ఉంది. కుంభరాశి వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చే సలహా ఒకటేమంటే, రోజు మహావిష్ణు సహస్రనామాన్ని ఎంతగా పారాయణం చేస్తే మీకు అంత మంచి జరుగుతుంది.